సింధు నది టిబెట్లోని మానస సరోవరం వద్ద కైలాస పర్వతాల్లో జన్మిస్తుంది. సింధు నది టిబెట్ గుండా వాయువ్య దిశగా పయనిస్తుంది. సింధు నది భారతదేశంలో 3 రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. 1 జమ్మూ కాశ్మీర్, 2 పంజాబ్, 3 హిమాచల్ ప్రదేశ్. సింధు నది ఉపనదులు ఝీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్లు. గంగానది. గంగానది భగీరథి మరియు అలక్నంద అనే 2 నదుల కలయిక వలన ఏర్పడుతుంది. ఈ 2 నదులు దేవప్రయాగ వద్ద కలిసి గంగానదిగా మారుతాయి. హరిద్వార్ వద్ద గంగానది మైదానాలలో ప్రవహిస్తుంది. గంగానదికి అనేక ఉపనదులు ఉన్నాయి. కొన్ని సోన్, గండక్, కోసి, దామోదర్. బ్రహ్మపుత్ర నది హిమాలయాలలోని మానస సరోవరం వద్ద కైలాస పర్వతాలలో జన్మిస్తుంది. ఇది జన్మించేటటువంటి హిమాని నదం పేరు చెమ్ యంగ్ డంగ్. ఇది మొదట టిబెట్ గుండా తూర్పుకు ప్రవహిస్తుంది. అయితే లోడ్సేత్ సాంగ్ వద్ద వెడల్పైన నదిగా మారుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో నైరుతి దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. ఇక్కడ ఈ నదిలో సియాంగ్, దిహాంగ్ అని ఇక్కడ ఈ నది పిలువబడుతుంది. అయితే అస్సాంలోకి ప్రవహించగానే ఈ నదికి 2 ఉపనదులు కలుస్తాయి. అవి 1 దిబాంగ్, 2 లోహిత్. ఇక్కడ నుంచే ఈ నదిని బ్రహ్మపుత్ర నదిగా పిలుస్తారు. Someone new, baby, but you know.